ఒకే కాన్పులో తొమ్మిది మంది బిడ్డలకు జన్మనిచ్చిన ఇరవై ఐదేళ్ల హలీ మసీసే గుర్తుందా ఆమె అంతమంది పిల్లల్ని ఎలా పెంచుతుందో ఏమో అని అప్పట్లో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు నిజమే ఆమె ఇప్పుడు ఆ బిడ్డల్ని పెంచుకునేందుకు నానా కష్టాలు పడుతుంది అప్పటికీ ఓ బిడ్డ ఉన్న ఆమె మొత్తం పది మంది పిల్లల్ని పోషించడానికి కష్టాలు పడుతుంది తొమ్మిది మంది బిడ్డల్ని సిజేరియన్ ద్వారా సురక్షితంగా ప్రసవించిన తర్వాత హాస్పిటల్ వేసిన బిల్లు పది కోట్లు మాలీ ప్రభుత్వం సహాయంతో చెల్లించాక ఇప్పుడు తొమ్మిది మంది బిడ్డలతో పాటు అప్పటికే ఉన్న మరో బిడ్డ మొత్తం కలిపి పది మంది పిల్లల్ని పెంచటానికి హలీమ దంపతులు ఇప్పుడు నానా పాటలు పడుతున్నారు హలీమ గర్భం కథ ముగ్గురనుకుంటే పుట్టింది తొమ్మిది మంది పిల్లలు పశ్చిమ ఆఫ్రికాకు చెందిన మాలి దేశంలో ఖాదర్ హలీమ దంపతులు నివసిస్తున్నారు వారికి ఓ ఆడపిల్ల ఉంది ఈ క్రమంలో ఇరవై ఐదేళ్ల హలీమా రెండోసారి గర్భం దాల్చింది వైద్య పరీక్షల కోసం మాలిలోని ఓ హాస్పిటల్కి వెళ్లారు హలీమను పరిశీలించిన డాక్టర్లు ఆమె గర్భంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉండొచ్చని చెప్పారు కానీ హలీమాకు నెలలు నిండే కొద్దీ పొట్ట భారీగా పెరిగింది డెలివరీ సమయం దగ్గర పడుతుండటంతో మొరాకో అనే దేశానికి వచ్చారు అక్కడ మరోసారి పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళగా డాక్టర్లు స్కానింగ్ చేసి కంగు తిన్నారు హలీమా గర్భంలో ఏకంగా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారని చెప్పారు కానీ అప్పటికే ఆమెకు శ్వాస ఆడటం లేదు గర్భం మోయటం కష్టంగా మారింది దీంతో నెలలు నిండకుండానే ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు దీంతో వేరే దారి లేక హలీమ దంపతులు అంగీకరించడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి తొమ్మిది మంది పిల్లల్ని సురక్షితంగా బయటకు తీశారు వీరిలో నలుగురు మగపిల్లలు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు వారు నెలలు నిండకుండా ప్రసవించడంతో డాక్టర్లు పిల్లల ఆరోగ్యరీత్యా ఇంక్యుబేటర్లో పెట్టారు కొన్ని రోజులకు హలీమా డిశ్చార్జ్ అయ్యే సందర్భంగా వారికి పదిన్నర కోట్ల రూపాయలు భారత కరెన్సీలో బిల్లు వేశారు దీంతో హలీమా దంపతులు షాక్ అయ్యారు ఓ పక్క వారిని ఎలా పెంచాలా అని ఆలోచిస్తుండగా మరోపక్క హాస్పిటల్ వారు వేసిన బిల్లు చూసి వారు బేజారెత్తిపోయారు ఆవేదన చెందారు కానీ మాలి దేశం వీరు కట్టాల్సిన బిల్లులో చాలా వరకు కట్టింది మిగతాది హలీమా దంపతులే వారివి కొన్ని ఆస్తులు అమ్మి కట్టారు ఇదంతా గత మే నెలలో జరిగింది అప్పట్లో అంతమంది పిల్లలను హలీమా ఒకేసారి ఎలా పోషిస్తుంది అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు నిజమే మరి హాస్పిటల్ బిల్లు కోసం చాలానే కట్టారు తర్వాత హలీమా కూడా తొమ్మిది మంది పిల్లలను సాకడానికి అష్ట కష్టాలు పడింది పిల్లలందరికీ పాలివ్వాలంటే రోజుకు ఆరు లీటర్లు అవసరం అవుతున్నాయని అంతేకాకుండా ప్రతిరోజు వారికి వంద డైపర్లు మార్చాల్సి వస్తుందని హలీమా చెప్పింది ఆసుపత్రి బిల్లే తనకు పది కోట్ల వరకు అయ్యిందని అయితే అందులో ఎక్కువ శాతం బిల్లు మాలీ ప్రభుత్వమే చెల్లించిందని కొంత మేం కూడా కలిపి చెల్లించామని తెలిపింది ప్రస్తుతం నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడంతో మే నెల నుంచి ఇప్పటి వరకు ఆస్పత్రికి సమీపంలోనే ఇల్లు తీసుకుని ఉంటున్నామని తమను వైద్యులు చాలా బాగా చూసుకుంటున్నారని పిల్లలందరూ సాధారణ బరువుకు చేరుకున్న తర్వాత తాము తమ దేశమైన మాలికి వెళ్ళిపోతామని చెప్పింది భవిష్యత్తులో పిల్లల ఆహారం చదువు కనీస అవసరాలకు చాలా డబ్బు అవసరం అవుతుందని ప్రభుత్వం తమకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు హలీమా ఆశాభావం వ్యక్తం చేసింది హలీమా దంపతులు మగపిల్లలకు ఒమర్ ఎల్హస్ది బాహ్ మొహమ్మద్ అని ఆడపిల్లలకు ఆడామా ఓమౌ హవ కడిడియా ఫాతమ్మ అని పేరు పెట్టారు తాము ఇంటికి వెళ్ళాక ఈ పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా వారిని పెద్ద చేయాలో తామంతా ఎలా జీవించాలని ఆవేదన చెందుతున్నారు ఇంతమంది పిల్లలు పుట్టారని వారంతా క్షేమంగా ఉన్నారని సంతోషపడాలా లేదా వారి పోషణ చదువు కోసం మదన పడాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు హలీమా దంపతులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు మరి మాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి